ఇంట్రడక్షన్ టు ప్రాబిలిటీ ఇంత ముందు వీడియోలో చూసాం ఇప్పుడు లెట్ అస్ అండర్స్టాండ్ అబౌట్ ఫ్యూ ఈవెంట్స్ గివెన్ ఇన్ యువర్ సిలబస్ ఇఫ్ యూ టాస్ ఎ కాయిన్ వీ నో దాట్ వీ గెట్ హెడ్ ఆర్ టెయిల్ రైట్ గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టెయిల్ ఆర్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పరిమెంట్ ఇది ఆల్రెడీ తెలుసుకున్నాం అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఏంటి మనకి కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ వస్తుంది కాబట్టి అవి రెండు అవుట్కమ్స్ అవుతాయి గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టెయిల్ ఆర్ ద అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ రైట్ సపోజ్ యూ వాంట్ టు గెట్ హెడ్ మీనింగ్ వెన్ యూ టాస్ ఎ కాయిన్ యూ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హెడ్ అనుకున్నాం అనుకోండి దాన్ని ఏమంటాం గెటింగ్ హెడ్ ఆర్ ద అవుట్కమ్ యూ వాంట్ టు హ్యాపెన్ ఈజ్ కాల్డ్ ఈవెంట్ ఈవెంట్ అంటే ఏంటి వాట్ అవుట్కమ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దాన్ని ఈవెంట్ అంటాం ఇప్పుడు టాస్ చేస్తున్నాం కాయిన్ని హెడ్ కావాలనుకుంటున్నాం అనుకోండి గెటింగ్ హెడ్ ఈజ్ అన్ ఈవెంట్ టెయిల్ కావాలనుకుంటున్నాం అనుకోండి గెటింగ్ టెయిల్ ఈజ్ అన్ ఈవెంట్ అండర్స్టూడ్ నా మనం ఈ పర్టికులర్ వీడియోలో విల్ లెర్న్ అబౌట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ అండ్ సర్టెన్ ఈవెంట్స్ ఓకే ఫస్ట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం లెట్ అస్ కన్సిడర్ అ నెక్స్ట్మెంట్ టాసింగ్ ద కాయిన్ వన్స్ వన్స్ యూ టాస్ ఎ కాయిన్ యూ గెట్ హెడ్ ఆర్ టైల్ రైట్ వాట్ ఆర్ ద పాజిబుల్ అవుట్ కమ్స్ గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టెయిల్ రైట్ టూ పాజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి మనకి సో సెట్ నోటేషన్లో రాస్తే కనుక సెట్ విల్ హ్యావ్ టూ ఎలిమెంట్స్ హెచ్ అండ్ టీ రైట్ దీన్ని శాంపుల్ స్పేస్ అంటామని కూడా చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఈ అనేది మనకి గెటింగ్ హెడ్ అనుకోండి ఓకే దెన్ వాట్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ గెటింగ్ ఓన్లీ హెచ్ ఈజ్ ద ఫేవరబుల్ అవుట్కమ్ రైట్ సో ఈవెంట్ స్పేస్ ఏమవుతుంది ఈవెంట్ స్పేస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దట్ ఈస్ హెచ్ రైట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్ ఎన్ని అవుతాయి వన్ అవుతుంది రైట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్ కమ్స్ ఈజ్ వన్ ఆల్ పాసిబుల్ అవుట్ కమ్స్ ఈజ్ టూ ఇన్ దిస్ కేస్ రైట్ సో నెంబర్ ఆఫ్ అవుట్ ఫేవరబుల్ ఇస్ వన్ ప్లీజ్ నోట్ దిస్ ఆర్ నెంబర్ ఆఫ్ అవుట్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ దట్ ఇస్ హియో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ వన్ రైట్ So please note this number of outcomes favorable is equal to number of elements in the event space equal to one. When you have such a scenario, an event having only one outcome in X is called elementary event, right? Getting head only one favorable outcome on right getting head and event it has only one favorable outcome. That's why. That particular event is called elementary event. Please note this. Getting head when you toss a coin is elementary event. In the conte, number of favorable outcomes is only one. Right? For that reason, you call this as elementary event. Understood? Let us consider another example. A bag contains three identical balls except the colour. Balls anta same. వెయిట్ కానీ సైజ్ కానీ షేప్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సేమ్ ఐడెంటికల్ బట్ ఓన్లీ కలర్స్ ఆర్ డిఫరెంట్ రెడ్ బ్లూ అండ్ ఎల్లో వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అన్ ఎక్స్పిర్మెంట్ వేర్ యు ఆర్ గోయింగ్ టు ర్యాండమ్లీ సెలెక్ట్ వన్ ఆఫ్ ద బాల్ ఓకే ర్యాండమ్ సెలెక్షన్ అంటే ఏంటి ఈ పర్టికులర్ కేసులో కళ్ళు మోసుకొని సెలెక్ట్ చేస్తే యూ డోంట్ నో వెదర్ యూఆర్ పీకింగ్ రెడ్ కలర్ బాల్ బ్లూ కలర్ బాల్ ఆర్ ఎల్లో కలర్ బాల్ రైట్ అది ర్యాండమ్ సెలెక్షన్ అవుతుంది ఈ ఎక్స్పర్మెంట్లో వీఆర్ సెలెక్టింగ్ ఏ బాల్ ర్యాండమ్లీ రైట్ వాట్ ఆర్ ద పాజిబుల్ అవుట్కమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తే కనుక ఐదర్ మనం రెడ్ బాల్ని తీయొచ్చు బ్లూని తీయొచ్చు ఆర్ యెల్లోని తీయచ్చు రైట్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ చూస్తే కనుక ఏమవుతుంది సెలెక్టింగ్ రెడ్ కలర్ బాల్ ఇస్ వన్ అవుట్కమ్ సెలెక్టింగ్ బ్లూ కలర్ బాల్ ఇస్ అనదర్ అవుట్కమ్ అండ్ ఎల్లో కలర్ బాల్ ఈజ్ అనదర్ అవుట్కమ్ రైట్ సో త్రీ పాజిబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్ రైట్ మనం శాంపుల్ స్పేస్ రాస్తే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆర్ బి అండ్ వై రైట్ ఇట్ హ్యాస్ త్రీ ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఏంటి సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ అనుకుందాం ఈవెంట్ గెటింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈజ్ ద ఈవెంట్ బికాస్ దట్ ఈస్ ద అవుట్కమ్ కమ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓకే అప్పుడు మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి జస్ట్ సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ ఈజ్ ద ఓన్లీ ఫేవరబుల్ అవుట్కమ్ రైట్ అందు గురించి ఈవెంట్ స్పేస్ హ్యాస్ గాడ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ దట్ ఈస్ రెడ్ రెడ్ కలర్ బాల్ రైట్ వన్స్ యూ సెలెక్ట్ రెడ్ కలర్ బాల్ దెన్ ఓన్లీ యూ గెట్ రెడ్ కలర్ బాల్ లెట్స్ వై ఈవెంట్ ఆర్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ రైట్ సో ఈ పర్టికులర్ కేసులో చూస్తే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఆర్ ఈజ్ ఓన్లీ వన్ రైట్ దో వీ హ్యావ్ త్రీ త్రీ డిఫరెంట్ కలర్ బాల్స్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఈజ్ ఫేవరబుల్ టు సెలెక్ట్ రెడ్ కలర్ బాల్ రైట్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఫేవరబుల్ అయితే ఏమన్నా ఉందని ఆ ఈవెంట్ని elementary event and right an event having only one outcome right selecting the red color ball one red color ball that too right it has only one outcome is called an elementary event event having only one outcome in experiment is called elementary event please note this definition you will understand uh, exactly when we see the next example so in this particular case selecting the red color ball is elementary event understood let us consider another experiment throw off a dice once you throw a dice you get different possibilities right you can get 1 2 3 4 5 or 6 right so all possible outcomes if you include the sample space is going to have elements 1 2 3 4 5 and 6 right these are the possible outcomes. Total six outcomes are possible, right? Now, suppose the event I want is getting a number greater than four. I want to get a number greater than four, meaning I can get number five, I can get number six, right? So, what are the favorable outcomes? Are the elements in the event space favorable outcomes are five and six? రైట్ గెటింగ్ ఫైవ్ ఈజ్ వన్ ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ గెటింగ్ సిక్స్ ఈజ్ అనదర్ ఫేవరబుల్ అవుట్కమ్ దట్ ఈస్ గోయింగ్ టు మీట్ అప్ విత్ ఆర్ రిక్వైర్మెంట్ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దెన్ ఫోర్ రైట్ ఫోర్ కంటే పెద్ద నెంబర్ కావాలి ఐదు వచ్చినా అది సాటిస్ఫై చేస్తుంది ఈవెంట్ని మనకు కావాల్సిన ఈవెంట్ని ఆరు వచ్చినా సాటిస్ఫై చేస్తుంది రైట్ సో ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ టూ హియో ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఆర్ టూ ఐదర్ ఫైవ్ ఆర్ సిక్స్ రైట్ బట్ మనకి ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటి అన్నా ఎన్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్ మనకి ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ ఏంటి గెటింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దెన్ ఫోర్ అనేది ఈవెంట్ రైట్ బట్ దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి బట్ మనకేంటి ఏ పర్టికులర్ ఈవెంట్ తీసుకున్నా ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఫేవరబుల్ దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటామని చెప్పాం ఇక్కడ టూ ఉన్నాయి కాబట్టి గెటింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దెన్ ఫోర్ ఈజ్ నాట్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్ దిస్ ఈస్ ఎన్ ఈవెంట్ రైట్ గెటింగ్ ఎ నెంబర్ గ్రేటర్ దెన్ ఫోర్ ఈజ్ ఎన్ ఈవెంట్ బట్ దట్ ఈస్ నాట్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్ బికాస్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కమ్స్ ఫేవరబుల్ ఆర్ టూ విచ్ ఈస్ నాట్ వన్ రైట్ దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాట్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్ మీకు అర్థమైందా ఎలిమెంటరీ ఈవెంట్ అంటే నాట్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటే డిఫరెన్స్ ఏంటనేది ఒక ఈవెంట్ అనేది ఉంది మనకి గెటింగ్ హెడ్ అన్నాం అనుకోండి ఒక కాయిన్ ఉంది గెటింగ్ హెడ్ అన్నాం టాస్ చేస్తున్నాం అది ఈవెంట్ అన్నాం ఆ ఈవెంట్కు పాసిబిలిటీ ఏంటి యూ విల్ బీ గెటింగ్ ఓన్లీ వన్ హెడ్ హెడ్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఈవెంట్ ఏమో అక్కరెన్స్ ఉంది రైట్ టేల్ వస్తే లేదు అంటే ఓన్లీ వన్ అవుట్కమ్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ దాట్ పర్టికులర్ ఈవెంట్ అందు గురించి దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అన్నాం రైట్ రెడ్ బ్లూ అండ్ ఎల్లో కలర్ బాల్ ఉన్నప్పుడు కూడా బ్లూని పిక్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత ఓన్లీ వన్ అందు గురించి ఆ పర్టిక్యులర్ ఈవెంట్ సెలెక్టింగ్ ద బ్లూ కలర్ బాల్ అనేది ఏదైతే ఈవెంట్ అయిందో అది ఎలిమెంటరీ ఈవెంట్ అయింది ఇక్కడ వచ్చేటప్పటికి ఈవెంట్ స్పేస్లో ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫైవ్ అండ్ సిక్స్ టూ అవుట్కమ్స్ ఉన్నాయి అందు గురించి ఈ పర్టికులర్ ఈవెంట్ ఎలిమెంటరీ ఈవెంట్ కాదు

స్టూడెంట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద క్లాసెస్ ఐదా హీ విల్ బీ ఇన్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఆర్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆర్ టెన్త్ క్లాస్ బట్ నాట్ ఫ్రమ్ టూ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ రైట్ మీరు స్కూల్కి వెళ్ళారు ఒక హై స్కూల్కి వెళ్ళారు ఆ హై స్కూల్లో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు క్లాసెస్ ఉన్నాయి సో గ్రౌండ్లో ఆడుతున్నారు పిల్లలు ఒకతను పిలిచారు వాడు సిక్స్త్ క్లాస్ అన్న అవ్వాలి సెవెంత్ అన్న అవ్వాలి ఎయిత్ అన్న అవ్వాలి నైన్త్ అన్న అవ్వాలి టెన్త్ అన్న అవ్వాలి రైట్ బట్ హీ కెనాట్ బీ ఇన్ టూ క్లాసెస్ సిక్స్త్లోని సెవెంత్లోని కూడా ఉండే ఛాన్స్ లేదు రైట్ సో ఇలాంటి కేసెస్ సెలెక్ట్ ఎ బాల్ ఫ్రమ్ కలెక్షన్ ఆఫ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాల్స్ ఓకే మీరు సెలెక్ట్ చేస్తే అది బ్లాక్ కలర్ బాల్ అన్న అవుతుంది లేకపోతే రెడ్ కలర్ బాల్ అన్న అవుతుంది మన దగ్గర ఒక బ్యాగ్లో బ్లాక్ కలర్ బాల్స్ రెడ్ కలర్ బాల్స్ కలెక్షన్ ఉందనుకుందాం మీరు పిక్ చేస్తే యూ గెట్ ఐదర్ రెడ్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ బాల్ రైట్ అంతే కానీ రెండు కలర్స్ ఉన్న బాల్ రాదు ఎందుకంటే అది లేనే లేదు బ్యాగ్లో రైట్ సేమ్ ఈస్ ట్రూ హియర్ సో ఇన్ ఆల్ దీస్ ఎక్స్పెంట్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్రివెంట్స్ అక్కరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్ ఇప్పుడు ఒక అబ్బాయిని పిలిచినప్పుడు వాడు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ అయ్యి ఉంటే కనుక వాడు మిగిలిన క్లాస్ స్టూడెంట్ అయ్యే ఛాన్స్ లేదు రైట్ అంటే అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే హీస్ వాడ్ ఆఫ్ సిక్స్త్ క్లాస్ అనేది ఈవెంట్ అయితే కనుక సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్లో పాట్ అయ్యే ఛాన్స్ లేదు సేమ్ హెడ్ వస్తే కనుక అది ఈవెంట్ అయితే అకరెన్స్ ఆఫ్ గెటింగ్ హెడ్ అనేది జరిగినప్పుడు ఆర్ నాట్ గెటింగ్ టేల్ రైట్ అకరెన్స్ ఆఫ్ హెడ్ ఈజ్ ప్రివెంటింగ్ అకరెన్స్ ఆఫ్ టేల్ రైట్ మీరు ర్యాండమ్గా బాల్ బ్లాక్ కలరు రెడ్ కలరు బాల్స్ని ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు వెన్ యూ పిక్ బ్లాక్ కలర్ బాల్

పిల్లగాడు నైన్త్ స్టూడెంట్ అయితే కనుక మిగిలిన క్లాస్ స్టూడెంట్ అయ్యే ఛాన్సే లేదు సేమ్ మనం పిక్ చేసిన బాల్ రెడ్ కలర్ బాల్ అయితే కనుక బ్లాక్ అయ్యే ఛాన్సే లేదు ఇలాంటి ఈవెంట్స్ ఉంటే వాటిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం అండర్స్టూడ్ టూ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఇదొక ఇదొకటి గుర్తుపెట్టుకోండి టూ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ For example, head element getting head when you toss a coin. You have one coin, you are tossing a coin, right? You are going to get head. That is one event, right? That is an elementary event because you have only one favorable outcome. Getting tail is another event. Okay. That also has only one favorable outcome. Right? For that reason, head done a event to elementary event. Tail and a event to elementary event. రైట్ హెడ్ వస్తే టైల్ రాదు టైల్ వస్తే హెడ్ రాదు అందు గురించి అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ రైట్ ఎట్ ద సేమ్ టైం యూ సే దాట్ దీస్ టూ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండర్స్టూడ్ నవ్ లెట్స్ అండర్స్టాండ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కాంప్లిమెంటరీ అండ్ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం ఎక్స్పెరిమెంట్ హియో ఈస్ టాసింగ్ ద కాయిన్ వన్స్ వన్స్ యూ టాస్ ఎ కాయిన్ యూ గెట్ Head or tail, right? Probability of getting head is half. We said that this is the theoretical probability of getting head, right? Probability of getting tail is also equal to half. That is also theoretical probability. If you see, I can write it as probability of getting heads plus probability of getting tail, P of H plus P of T equal to 1 by 2 plus 1 by 2, that is equal to 1. Right? Now we have seen another experiment where we have selected a ball randomly from three balls one is in red one is in blue and other is in yellow right when you have such a scenario we said that probability of selecting red color ball is 1 by 3 right because all possible outcomes is 3 and favorable outcomes is only selecting the red color ball right that's why 1 1 by 3 probability of getting blue color ball is also 1 by 3

రెండోది ఏంటంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని నేను ఏం చేస్తానంటే పిఆఫ్ హెచ్ ప్లస్ పిఆఫ్ నాట్ హెచ్ ఈక్వల్ టు వన్ అని రాస్తాను ఎందుకు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టేల్ని ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ అని కూడా చెప్పచ్చు రైట్ వెన్ యూ గెట్ హేల్ ఆర్ నాట్ గెటింగ్ హెడ్ దట్స్ వై ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ పిఆఫ్ హెచ్ ప్లస్ పిఆఫ్ నాట్ హెచ్ ఈక్వల్ టు వన్

ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ఈక్వల్ టు వన్ అని రాయొచ్చు ఈ రెండింటిని చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ హెచ్ ఈక్వల్ టు వన్ పిఆఫ్ఆర్ ప్లస్ పిఆఫ్ నాట్ ఆర్ ఈక్వల్ టు వన్ అనేది చూసినప్పుడు వాట్ యూ కెన్ ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్ టు వన్ అని చెప్పొచ్చు రైట్ దీన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏమన్నా రాస్తామంటే పిఆఫ్ ఈ ప్లస్ పిఆఫ్ నాట్ ఈక్వల్ టు వన్ అని రాస్తాం నా టీ అనేది రాయకుండా సింపుల్లీ వి రిప్రజెంట్ దాట్ యాజ్ ఈ విత్ ఓవర్ బార్ పిఆఫ్ ఈ ప్లస్ పిఎఫ్ నాట్ ఈ ఈక్వల్ టు వన్ పిఎఫ్ ఈ అనేది ప్రాబలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబలిటీ ఆఫ్ నాట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ దాన్ని ఈ బార్తో డినోట్ చేస్తున్నాం రైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈవెంట్ ఈ అండ్ ఈవెంట్ నాట్ ఈ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఎందుకంటే ప్రాబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ రెండింటినీ కలిపితే వన్ అవుతుంది కదా ఇవి రెండు కాంప్లిమెంటరీ అనమాట ఒకటి పాయింట్ ఎయిట్ అయింది అనుకోండి రెండోది పాయింట్ టూ అవుతుంది ఒకటి పాయింట్ ఫైవ్ అయితే రెండోది పాయింట్ ఫైవ్ అయింది ఒకటి వన్ బై త్రీ కాబట్టి రెండోది టూ బై త్రీ అయింది అండర్స్టుడ్ అందు గురించి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ సారీ నాట్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు వన్ అలా అయినప్పుడు ఈని ప్లస్ నాట్ ఈని కా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం ఓకే రెడ్ అండ్ నాట్ రెడ్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గెటింగ్ రెడ్ అండ్ గెటింగ్ నాట్ గెటింగ్ రెడ్ అలా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గెటింగ్ హెడ్స్ అండ్ గెటింగ్ నాట్ సారీ నాట్ గెటింగ్ హెడ్ Are complementary events, or otherwise you can say getting head and getting tail are complementary events because their probabilities when you sum that gets you one. Understood? Next NT impossible events. Let's conduct an experiment. Throw off a dice. When you throw a dice, you get outcomes as one, two, three, four, five, six, right?

ఈవెంట్ ఈ అనేది ఏంటంటే గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ సిక్స్ వెన్ యూ త్రో ఏ డైస్ ఇస్ ఇట్ పాసిబుల్ ఒక డై మీద ఆ డైస్ మీద సిక్స్ నెంబర్స్ ఉంటాయి బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గివ్ ఏ నెంబర్ గ్రేటర్ దెన్ సిక్స్ మేబీ సెవెన్ అవ్వచ్చు టెన్ అవ్వచ్చు ఇస్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ రైట్ ఈవెంట్ స్పేస్ ఏంటి నల్స్ నల్ సెట్ అంటాం దీన్ని ఇట్ హ్యాస్ నో ఎలిమెంట్స్ రైట్ Or you can say that the number of favorable outcomes for this particular event is 0, right? Number of favorable outcomes for this particular event is 0. Event nt getting a number greater than 6 when you when you throw a dice which has got only six faces with six numbers one, two, three, four, five, and 6, right? Number of favorable outcomes 0 and all possible outcomes 6. So probability amount in the zero by six, that is equal to zero. Right? When probability is zero, you call the event as impossible event. Probability of an event that is impossible to occur is zero. Right? We know that you know by looking at the event definition itself, we can say that it is not possible. Right? When you have up to six, you know how can you get more than six? ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ ఉంది యూనో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ వన్ ట్వంటీ మార్క్స్ ఇట్ ఈస్ జీరో రైట్ ప్రాబిలిటీ జీరో అవుతుంది ఆ పర్టికులర్ ఈవెంట్ యూనో గెటింగ్ వన్ ట్వంటీ మార్క్స్ అనే దాని ఈవెంట్ని ఏమంటాం ఇంపాసిబుల్ ఈవెంట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో వన్ బాల్ ఉంది యూనో యూ వాంట్ టు గెట్ టెన్ రన్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈజ్ నాట్ రైట్ ఆ గేమ్ రూల్స్ ప్రకారం ఇట్ ఈస్ నాట్ దాన్ని అప్పుడు ఏమంటాం మనం ప్రాబిలిటీ ఇన్ జీరో అని చెప్పొచ్చు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెన్ రన్స్ ఇన్ వన్ బాల్ ఇస్ జీరో అని చెప్పొచ్చు లేకపోతే ఇంపాసిబుల్ ఈవెంట్ అని కూడా చెప్పవచ్చు మీరు రైట్ సమ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఏనో నో బాల్ వేసి సిక్స్ కొట్టి తర్వాత రైట్ బాల్ వేసి యనో ఇంకో సిక్స్ కొడితే ట్వెల్వ్ రన్స్ కూడా రావచ్చు థర్టీన్ రన్స్ కూడా రావచ్చు యూనో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రూల్స్ బట్

ద సేమ్ కేసు యూనో యు ఆర్ త్రోయింగ్ అ డైస్ ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రైట్ అండ్ నెంబర్ ఆఫ్ అవు పాజిబుల్ అవుట్కమ్స్ ఎంత సిక్స్ అని తెలుసు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఈ ఏంటంటే గెటింగ్ సిక్స్ ఆర్ ఎ నెంబర్ లెస్ దాన్ సిక్స్ సిక్స్ కానీ ఎనీ నెంబర్ లెస్ దాన్ సిక్స్ కానీ రావాలి అనేది ఈవెంట్ అయితే కనుక వాట్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ గెటింగ్ సిక్స్ ఆర్ గెటింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఈవెంట్ స్పేస్ చూస్తే యూ హ్యావ్ సిక్స్ ఎలిమెంట్స్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత సిక్స్ సో ప్రాబిలిటీ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సిక్స్ డివైడెడ్ బై ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ దట్ ఈ ఆల్సో సిక్స్ సిక్స్ బై సిక్స్ ఈక్వల్ టు వన్ రైట్ ప్రాబిలిటీ వన్ అయింది అలాంటి ఈవెంట్ని

లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హండ్రెడ్ అనేది తీసుకున్నాం అనుకోండి ప్రాబిలిటీ ఎంత అవుతుంది వన్ అవుతుంది మీకు జీరో వచ్చిన పదిహేను వచ్చిన ట్వంటీ ఫైవ్ వచ్చిన ఫిఫ్టీ వచ్చిన నైంటీ నైన్ వచ్చిన హండ్రెడ్ వచ్చిన దాట్ ఈవెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హండ్రెడ్ అనేది ఈవెంట్ అనుకుంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో దట్స్ వై ఇట్ ఈస్ అ ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ ప్లీజ్ నోట్ దిస్ అండర్స్టూడ్